గుడ్ మార్నింగ్ అండి, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మన వీడియోలో ఏంటంటే మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను, ప్రెగ్నెన్సీలో వైట్ డిశ్చార్జ్ అనేది వస్తుంది కదా, అది ఎందుకు వస్తుంది, దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి అనేది ఈ వీడియోలో అనేది మీకు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామందికి ప్రెగ్నెంట్ లేడీస్కి గర్భంతో ఉండేటప్పుడు వైట్ డిశ్చార్జ్ అనేది వస్తుంది, దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి, కొంతమందికి అయితే తెలియదు, కొంతమందికి అయితే తెలుస్తూ ఉంటాయి, బట్ దానివల్ల కలిగే అన్యూజెస్ యూజెస్ ఏంటనేది ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు నేను చెప్పావి ఏమైనా యూజ్ అయితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి మోటివేషన్ అనేది ఇవ్వడం వల్ల మరిన్ని న్యూ వీడియోస్ అనేది మీ వరకు రావడం జరుగుతుంది. సో ఏంటంటే నా రిక్వెస్ట్ అనేది మీరు అర్థం చేసుకుని సబ్స్క్రైబ్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. సో ఎండ్ వరకు అయితే చూడండి, ఎక్కడైతే స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మళ్ళీ అర్థం కాకపోవచ్చు. సో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంటంటే చాలామందికి కూడా ప్రెగ్నెంట్ లేడీస్లో కామన్గా అందరికీ కూడా వైట్ డిశ్చార్జ్ అనేది అవుతుందండి. ఫస్ట్ ట్రైమిస్టర్ అనేది ఎలా ఉంటుందంటే వైట్ డిశ్చార్జ్ అనేది కామన్గా వస్తుంది. బట్ ఏంటంటే వైట్ డిశ్చార్జ్ అనేది 7th week నుంచి 12th week 13th week వరకు కూడా కొంతమందికి అవుతూనే ఉంటుంది. అలా అవ్వడం వల్ల ఏంటంటే ఇన్కేజ్ ఎక్కువగా అవుతూ ఉంటే గర్భస్రావం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే మన గర్భిణీ బాడీలో ఉండే బ్లడ్ అంతా ఒక పిండంగా మారుతుంది. అలా మారడం వల్ల అంటే బేబీ ఫామ్ అవుతూ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఏంటంటే బాడీ బాగా హీట్ అయిపోయి ఇలాంటివంతా జరగడం వల్ల వైట్ డిశ్చార్జ్ అనేది వస్తూ ఉంటుంది. అలా వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా రావడం వల్ల ఏం జరుగుతుంది అంటే గర్భస్రావం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఏంటంటే అలా జరగకుండా ఉండాలి అంటే మీరు ఏంటంటే ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ అనేది స్మెల్ వచ్చినా, ఏమైనా ఈచింగ్ ప్రాబ్లమ్స్ అయినా, డిఫరెంట్గా అక్కడ ఏదైనా స్మెల్ అయినా సరే, మీరు ఏంటంటే వెంటనే సరే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని అనేది కలవడం చాలా బెటరు. అది ఫస్ట్ ట్రైమిస్టర్ అయితే మీరు ఈ జాగ్రత్తలు అయితే కంపల్సరిగా తీసుకోవాలి ఫ్రెండ్స్. వైట్ డిశ్చార్జ్ కాకుండా మీరు ఎలా అంటే ఎక్కువగా వాటర్ తీసుకోవడం, సరైన డైట్ అనేది ఫాలో అవ్వడం, ఇలాంటివి అంతా చేయడం వల్ల మీకు కొంతవరకు అనేది వైట్ డిశ్చార్జ్ అనేది రాదు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే, ఫస్ట్ ట్రైమిస్టర్ అయితే అలాంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. వైట్ డిశ్చార్జ్ ఏమైనా మీకు ఎక్కువగా వచ్చినా, స్మెల్ ఏమైనా డిఫరెంట్ స్మెల్ వచ్చినా సరే, ఈచింగ్ అయినా అదోలా ఉన్నా సరే, మీరు డెఫినెట్లుగా కూడా మీరు డాక్టర్ని అయితే సంప్రదించండి. లేకపోతే ఇన్కేస్ సంథింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అండ్ 4th month, 6th, 7th month ఇలా అంతా కామన్గా అవుతూ ఉంటుంది. బట్ మళ్ళీ ఎండింగ్ స్టేజ్లోకి వచ్చేసరికి, థర్డ్ ట్రైమిస్టర్లోకి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే వైట్ డిశ్చార్జ్ అనేది అవుతూ ఉంటుంది కదా. ఆ వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా గ్రే కలర్లో కానీ అండ్ రెడ్ అండ్ మెరూన్ కలర్లో కానీ అయినా సరే, అప్పుడు కూడా మీరు డాక్టర్ని అనేది సంప్రదించాలి. ఎందుకంటే అలా వచ్చిందంటే మీకు డెలివరీ టైం అనేది దగ్గర పడుతుందని అర్థం. సో ఏంటంటే డెలివరీ టైం దగ్గర పడుతున్నప్పుడు ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ అనేది అవుతూనే ఉంటుంది. అలా అవ్వడం వల్ల ఏంటంటే అది అసలు ఎందుకు అవుతుంది అంటే బేబీ హెడ్ అనేది సర్విక్స్ పైన ప్రెజర్ అనేది ఎక్కువగా పడుతుంది. బేబీ హెడ్ అనేది డౌన్ అవ్వడం వల్ల సర్విక్స్ పైన ఎక్కువగా ప్రెషర్ అనేది రావడం వల్ల ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా అవుతూనే ఉంటుంది. సో అప్పుడైతే మీకు ఎలా అంటే ఆ సిమ్టమ్ అలా వచ్చేసరికి మీకు డెలివరీ టైం అనేది దగ్గర పడుతుందని అర్థం. సో అలాంటప్పుడు కూడా భయపడిన అవసరం లేదండి. అంటే కామన్గా ప్రెగ్నెన్సీలో వైట్ డిశ్చార్జ్ అనేది అందరికీ కామన్గా జరుగుతుంది. సో మనం దానికి ఎలాంటి భయం అయితే పడిన అవసరం లేదండి. సో ఇన్కేజ్ ఎక్కువగా ఎవరికైనా స్మెల్ వచ్చినా సరే, అక్కడ ఈచింగ్ కానీ ఇంకా సంథింగ్ ప్రాబ్లం కానీ ఎవరికైనా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే మాత్రం డెఫినెట్గా కూడా డాక్టర్ని అయితే కలవడం బెటర్ అండి. ప్రెగ్నెన్సీలో కామన్ వైట్ డిశ్చార్జ్, బట్ డిఫరెంట్ స్మెల్ వచ్చినా సరే, ఇది రెడ్ అది గోధుమ కలర్లో వైట్ డిశ్చార్జ్ అయినా సరే వెంటనే డాక్టర్ని అయితే కలవాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే, అండ్ మన పర్సనల్గా మనం కేర్ అనేది తీసుకోవాలి ఈ వైజినల్ ప్రాబ్లం రాకుండా. ఎలా అంటే మన క్లాతింగ్స్ని కూడా బాగా ఎండలో ఆరబెట్టుకొని వేసుకోవడం, అండ్ కాటన్ క్లాత్సే యూజ్ చేయడం ప్రెగ్నెంట్ లేడీస్, అండ్ లూజ్గా ఉండేటివి అండ్ వదులుగా బాగా కంఫర్ట్గా, అంటే మన కంఫర్ట్ బట్టి మనం వేసుకోవాలండి. మరీ టైట్గా కాకుండా, అంటే మన గాలి వెళ్ళలేని విధంగా టైట్ డ్రెస్సెస్ అనేది ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయండి. అండ్ ఏంటంటే అలా వేసుకోవడం వల్ల ఏంటంటే ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ అంటే బాడీలో ఉండే మన హెయిర్ అనేది టెంపరేచర్కి ఎక్కువగా గురయ్యిందంటే ఇంకా బాడీ హీట్ అవుతుంది. సో టైట్ డ్రెస్సెస్ అనేది యూజ్ చేయడం వల్ల టెంపరేచర్ గురయ్యి ఈ హెయిర్ ద్వారా ఎక్కువగా
మనకి చెమట రూపంలో ఎక్కువగా వస్తుంది. సో దాని ద్వారా ఏంటంటే ఎక్కువ బాడీ హీట్ అవుతుంది. హీట్ అవ్వడం వల్ల ఇంకా వైట్ డిశ్చార్జ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో మీరు అవంతా అవాయిడ్ చేయండి. టైట్ డ్రెస్సెస్ అంతా అవాయిడ్ చేయండి, లూజ్గా ఉండేటివి. అండ్ మన క్లాతింగ్స్ క్లాత్ ఏంటంటే వాష్ చేసి బాగా ఎండలో ఆర్ పెట్టుకొని మరి యూజ్ చేయండి క్లాత్స్ అని. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఆ ప్లేస్లో ఏంటంటే మనం గర్భిణీలు ఏంటంటే కొంచెం మనం కేర్ తీసుకోవాలి. కేర్ తీసుకోకపోతే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి కదా. డెలివరీ టైంకి కూడా వైట్ డిశ్చార్జ్ అవ్వకుండా చూసుకోవాలి. అండ్ ఇన్ కేస్ ఏమైనా మీకు బ్లడ్ రూపంలో వైట్ డిశ్చార్జ్ అయినా సరే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని అయితే కలవండి. అండ్ మన హోమ్ రెమెడీకి వచ్చేసరికి ఏంటంటే ఇంట్లోనే ఎక్కువగా హాట్ వాటర్లో పసుపు వేసుకొని మనకి ఆ ప్లేస్లో క్లీన్ చేసుకుంటూ ఉంటే కొంతవరకు పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి చాలా యూజ్ అవుతుంది. హోమ్ రెమెడీ ఎవరైనా ఇది యూజ్ చేయాలంటాం, హాట్ వాటర్ తీసుకొని అందులో పసుపు వేసుకొని క్లీన్ చేసుకుంటే చాలా మంచిదండి. యాంటీబయాటిక్గా పనిచేస్తుంది, చాలా యూస్ఫుల్ కూడా ఉన్నాం. నార్మల్ పర్సన్స్కి కాకుండా ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా చాలా యూజ్ అవుతుంది. సో ఇదైతే యూజ్ చేయండి ఫ్రెండ్స్. అంటే ప్రెగ్నెన్సీలో అయితే పక్కగా మనకి వైట్ డిశ్చార్జ్ అయినా ఏం ప్రమాదం అయితే లేదండి. సో ఏమైనా ఇన్ కేస్ స్మెల్ రావడం ఇలాంటివంత డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే వెంటనే డాక్టర్ని అయితే కలవండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మీకు ఏమైనా యూస్ఫుల్ అయితే లైక్ చేయండి. మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ అయితే చేయండి. మీకు ఇలాంటి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ ఏమైనా కావాలన్నా సరే కామెంట్ చేయండి, చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యే వాళ్ళు లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మోటివేషన్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో. బై.